తర్వాత కొనసాగింపు మహానాయకుడు కాలాన్ని దాదాపు 30-40 సంవత్సరాలు వెనక్కి తిప్పి కరిగించి ఆ జరిగిపోయిన దాని గురించి వినడం కానీ తెలుసుకోవడం కానీ చదవడం కానీ జరుగుతుంది కానీ చూడటం జరగదు. ఆ విచిత్రాన్ని ఇవాళ చూసాం మనం. కరిగిపోయిన కాలాన్ని జరిగిపోయిన చరిత్రని మన కళ్ళారా మన కళ్ళ ముందర నిలబెట్టినటువంటి చిత్రీకరణ అద్వితీయం. రామారావు గారిలాగా 100కి 1000 పాళ్ళు మన ముందర కనిపించి మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళలేదు అనే నమ్మకాన్ని మనలో కలిగించారు బాలకృష్ణ గారు. ముఖ్యంగా ఈ సినిమాలో అత్యద్భుతమైన విషయం అది. మనం మనం చదువుకున్నదే మనం విన్నదే కానీ ఆ చరిత్రని వాళ్ళ కళ్ళ ఎదురుగా చూస్తుంటే కళ్ళు చెమర్చకుండా ఉండవు. ఒక మహాద్భుతం కళ్ళ ముందర ఆవిష్కరించబడింది. దీనికి కారణభూతమైన బాలకృష్ణ గారికి, దర్శకుడు కృష్ గారికి, మొత్తం టీం అందరికీ నాతో సహా మీ అభినందనలు తెలుపుకుంటున్నాం. అది చూసిన తర్వాత తెలుగు ప్రజలు తాము మర్చిపోయిన తమ ఘనతని మరోసారి మళ్ళీ గుర్తు చేసుకుంటారు. మరోసారి తమలో నిద్రపోతున్న తెలుగుతనాన్ని తిరిగి మేలు కలుగుంటారు నమ్మకం నాకు తప్పకుండా ఉంది సినిమా ద్వారా. నమస్కారం.